వినిపిస్తుంది వాయిస్ ఇప్పుడు? ఎస్ అక్క, ఎస్. ఓకే, థ్యాంక్ యూ. రెడీ సన్హిత, సాంగ్ ప్లే చేసి ఒక్క నిమిషం అక్క పాపం. చేస్తావా సన్హిత? పట్టిల్లు కనిపిస్తున్నావా? ఓకే, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్. చాలా బాగా చేసావు. అయితే చిన్న సవరణ, సృష్టిక్రమం అన్నప్పుడు ఇలా 1 2 ఇట్లా ఫింగర్స్ చూపిస్తున్నారు కదా, అట్లా కాదు, అదేంటో తెలియట్లా అంటే మనకు తెలుసు. అలా అర్థమైంది, నాకు అర్థమవుతుంది. బయట వాళ్ళు ఎవరైనా సడన్ గా ఒక స్టేజ్ మీద తను ఎక్కడో చేసింది అనుకో అర్థం కాదు కదా, అందుకని అవి ఎప్పుడు వస్తున్నాయి అప్పుడు చేస్తే బాగుంటది అని నా ఉద్దేశం. సృష్టిక్రమం అని చివరిలో 6 రోజులు అన్నప్పుడు అలా చూపిస్తే బాగుండేది. తర్వాత చెల్లి, ఇంకా నువ్వు చాలా చాలా బాగా చేసావు. 2 చేతులతో కూడా 3వ రోజున 2వ రోజున అని అంటున్నాం కదా, 1 చేతిలా చూపించక్క 2వ రోజున అని చక్కగా, 3వ రోజున ఒకే చేతి ఇలా దగ్గర తీసుకొచ్చి చూపిస్తే చాలా బాగుంటుంది. చాలా బాగా చేసావు, వండర్ఫుల్. అక్క నీకోసం ఎంత ప్రయాసపడింది కదా, ఆరోగ్యం లేకపోయినా బాగోకపోయినా నీకోసం ఎంత బాగా నేర్పించింది. దేవుని కోసం ఈ పని చేస్తే నేను ఇంకా దేవుడు రాబోయే రోజుల్లో ఇంకా ఆశీర్వదిస్తాను నిన్ను, సరేనా? గాడ్ బ్లెస్ యూ సన్హిత. ఇంకా బాగా అనేకమైన పాటలు నేర్చుకోవాలి నువ్వు, ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక కొత్త పాట నేర్పించాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ మినీ అక్క, చాలా బాగుంది సన్హిత. సూపర్ సూపర్ సూపర్, చాలా చక్కగా చేసాను నాన్న, సో క్యూట్ గా చేసావు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అందరికి కూడా ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు, మన మన సండే స్కూల్ ని స్టార్ట్ చేసేసుకుందాం. ఇవాళ సండే కదా, అవునా? చర్చ్కి వెళ్ళారు అందరూ? చర్చ్కి వెళ్ళొచ్చారా? నా వీడియో సరిగా రావట్లేదు అక్క. ఓకే పిల్లలు,
వెరీ గుడ్ మీరు అందరం చర్చ్కి వెళ్ళారు కొంతమంది ఆన్లైన్ లో జాయిన్ అయ్యారు అని నేను నమ్ముతున్నాను సన్నిధిలో మనం ఒక్కసారి ఇలా కలుసుకున్నాం మరొక్కసారి కదా దేవునికి మహిమ కలుగును గాక దేవుని కృప వల్ల మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అవునా బాగున్నారా థమ్స్ అప్ చూపించండి అందరు బాగున్నట్లయితే ఏమి థమ్స్ అప్ చూపించండి వెరీ గుడ్ సూపర్ సూపర్ బాగున్నారు కాబట్టి ఇవాళ మనం సందేసుకొని స్టార్ట్ చేసుకుందాం మీలో నుంచి ఒకరు ప్రేయర్ చేయాలి మరి ఎవరు చేస్తారు సన్హిత ప్రేయర్ చేస్తావా చేయనా వెరీ గుడ్ ఇవాళే వచ్చింది ఇవాళ యాక్టివ్ గా అన్ని చేసేస్తానక్క అని చెప్తూ ముందుకు వచ్చేసింది మన కొత్త ఫ్రెండ్ సన్హిత చేయనా ప్రేయర్ చేయ ప్రేయర్ చేయకముందు ఏం చెప్పాలో తెలుసా 3 2 1 అనాలి 3 అంటే నేను చెప్తా కదా పొజిషన్స్ అట్లా చెప్పు ఓ నీ చేసుకున్నావా అయితే ఓకే పొజిషన్ పొజిషన్ మోకరించు పొజిషన్ చెప్పు 3 2 1 గట్టిగా 3 2 1 ప్రార్థన చేయి చేయి మమ్మీని డాడీ నుంచి కాపాడినయా కన్నా తీసుకున్నాయా దేవా తండ్రి అక్కల్ని కాపాడినయా మమ్మల్ని అందరినీ పూజకు కాపాడినానికి వందలయ్యా ఆమెన్ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన చిన్నగా చేస్తుంది క్యూట్ గా చేస్తుంది వెరీ గుడ్ సుష్మిత కూడా చక్కని సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్సలెంట్ చక్కగా దేవునితో మాట్లాడేసావు అలాగే ప్రతిరోజు మాట్లాడాలి ఓకేనా గాడ్ బ్లెస్ యు ఓకే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం పావని యొక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు పిల్లలు అందరు పొజిషన్ కు వచ్చేయాలి 1 2 నేను సనీత స్టేసి కమాన్ 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 వెరీ గుడ్ అక్క పావని యొక్క ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ జీవము కలిగిన దైవాధివాధిపతి దయమిగమైనామని వందనాలు స్తుతులు స్తోత్రములు ఆశ్చర్యకరుడు ఆలోచన తండ్రి బలవంతుడైన దైవానిచ్చిన ఒక దైవ సమాధాన సత్యకాధిపతి ఎస్ఐ శ్రేష్ఠమైన నామానికి వందనాలు ప్రభా ఇరువై దినము నాయన పరిశుద్ధ దినం విశ్రాంతి దినము ప్రభా మీ మందరం నుంచి వెళ్ళి ప్రభా నాయన మీరు అందించిన మాటలు అందుకుని ప్రభా అయా మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్న మరొక అవకాశాన్ని ప్రభా ఈ సాయంకాల సమయంలో మళ్ళా మీకు అందుకు మాకు అనుగ్రహించారు ప్రభా మీకు స్తోత్రములు ఎన్ని మార్లు మీ సన్నిధికి వచ్చిన దేవుడు కాదు ప్రభా మీకు స్తోత్రములు సర్వసృష్టికి కారణబుద్ధుడు తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇప్పటి వరకు నేను చిన్న బిడ్డలైన వారందరూ కూడా వచ్చిన్నారు ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా ప్రభా బిడ్డలైన వారు అనేక మంది రావడానికి సహాయం చేయండి ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అయినా తండ్రి ఫోన్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా లేకుండా అయ్యా నీవు సమస్తాన్ని కూడా సమకూర్చి పెట్టమని ప్రార్థిస్తున్నాం అయ్యా చూసిన మీరు కుటుంబాన్ని బట్టి వందనాలు ఈ దేవుని మాకు అందించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటు మాకు వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో భద్రపరిచింది అయ్యా వందనాలు మా ముందుండి నడిపిస్తున్న శాలమే కానీ బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి వారి పరిచర్యను మీరు దీవించండి బహుగా ప్రభా అభివృద్ధి చెందించమని మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకుంటున్నాం వందనాలు నాయన అయా బిడ్డలు ఎంతో మంది ప్రభా నాయన అయా రాలేకపోతున్నారు దేని నిమిత్తం రాలేకపోతున్నారు నైనా ఈ దినం ఆదివారమే కనుక ప్రభా నాయన బిడ్డలందరూ కూడా ఏకీకరించడానికి సహాయం చేయండి ఒకవేళ ప్రభా నాయన బిడ్డలు తండ్రి రావాలని ఆశ కలిగి ఉంటే ప్రభా నాయన వారిని మీరు పులుకొరకమని మీ సన్నిధిలో ప్రార్థించేస్తున్నాం అనేక మంది వచ్చి ప్రభా చక్కగా మీ నామానికి మహిమకరంగా నాయన తండ్రి కార్యక్రమం జరిగించుకోవడానికి సహాయం చేయండి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బిడ్డలు నేర్చుకుంటూ బలపడుతున్నారు నిన్న వినమన ప్రభా నాయన ఒక మిషనరీల వల్లే బిడ్డలు చక్కగా మీ సన్నిధిలో ప్రభా ఆయా ఎంతో మంది తయారై వచ్చారు అందుని బట్టి మీకు అన్ని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నేర్చుకునే ప్రభా మరల బిడ్డలు ఆ రీతిగా చెబుతున్నప్పుడు ప్రభా అయ్యా నీ నేర్పించిన వారు నేను అలాగే ప్రభా పరమతండ్రి అయిన నీవు కూడా నాయన బిడ్డని చూసి ఎంతో సంతోషపడే దేవుడు నాయన బిడ్డని దీవించి ఆశీర్వదించే దేవుడు ప్రభా ఈ సమయాన్ని అవకాశాన్ని ఎవ్వరూ కూడా పోగొట్టుకోకుండా పరిశుద్ధాత్మ తండ్రి బిడ్డలందరినీ కూడా మీరు గురికొల్పి నేను ప్రోత్సాహపరిచి మీరే నడిపించమని అడుగుతున్నాను దేవా అయా నిమ్మకం బట్టి శ్యామకం బట్టి మీ ప్రజలకం బట్టి నాయన మా కుటుంబాలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చుండగా యాక్షన్ సాంగ్స్ లో నీవు తోడుగా ఉండు ప్రభా బిడ్డలు ప్రభా పనులకు ప్రార్థించే విషయాలు
విషయంలో నాయన తండ్రి బైబిల్ ప్యాక్ చేపు విషయంలో నాయన సాంగ్ పాడే విషయంలో ఎవరైతే నాయన ముందుకు వస్తున్నారో వారందరినీ బట్టి మీకు వందనాలు. వారిని ప్రత్యేక అభిషేకంతో నింపమని ప్రభు అయ్యా చక్కగా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా కుదురు కలిగి బిడ్డల ఆసక్తిగా నేను అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని సమస్తము మీ పాదాల కింద పెట్టుకుని సమస్త మహిమాధనత ప్రభావాన్ని మీకే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Amen. Praise the Lord. Amen. Praise the Lord, Akka. Thank you so much, Akka. Okay. Pillan, nenu kanipistunnanu kada andarki? Yes. Thank you. Fine. Ee vaala Sunday kabatti maniki Bible knowledge song kada. Avuna Bible knowledge song ante ishtamaina andarki? Telina ishtama? Chinna chintu? Ishtamaina? ఓకే చెప్పు పర్వాలేదు థమ్స్ అప్ చూపించు అంతే ఇష్టమే కదా ఫైన్. ఓకే పిల్లలు మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? స్టేసి మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు చెప్పవా? ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో చెప్పవా? తమ్ము మమ్మీ డాడీ అక్క. తమ్ము మమ్మీ డాడీ ఉంటారు, నలుగురు ఉంటారా? ఓకే ఫైన్. సంగీత మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అన్యూ చేసుకో. అవ్వట్లేదా సెలీనా? ఓకే చెప్నానా? అక్క ఫోర్ మెంబర్స్ ఉన్నారు అక్క, మమ్మీ డాడీ నేను జోయా. జోయా, వావ్. ఇట్లా కూడా నలుగురు మెంబర్స్ ఉన్నారు కదా. మరి మమ్మీ డాడీ తమ్ముడు చెల్లి అన్నయ్య వీళ్ళందరూ ఒక ఇంట్లో ఉన్నాం కదా. మనమందరం ఒకటే ఉన్నాం, ఒకటే ఇంట్లో ఉంటున్నాం. ఏమని పిలుస్తారు మనల్ని ఇలా కలిసి ఉండడం, ఒక కుటుంబంలో ఉండడాన్ని ఏమని పిలుస్తారు చెప్పండి? చెప్పాలి గట్టిగా. స్టేసి చెప్తున్నావు, వెరీ గుడ్. ఇంగ్లీష్ లో ఏమంటారు మనల్ని? సిబ్లింగ్స్. ఇందాక చెప్పావు కదా, మళ్ళీ సిబ్లింగ్స్ వచ్చేసావు. ఓకే సన్ని బాబు చెప్పు. ఫ్యామిలీ అక్క. ఫ్యామిలీ. Yes, family కదా. మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మనకి మమ్మీ ఉంటది, డాడీ ఉంటారు, అన్నయ్య తమ్ముడు చెల్లి అందరం కలిసి ఉంటాం కదా. అయితే ఇప్పుడు మనకు ఒక బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ప్లే అవుతుంది. ఈ పాటలో మనం అందరం కూడా క్రైస్తవ కుటుంబాలుగా మనము నేర్చుకున్న విషయాల గురించి ఈ పాటలో రాయబడింది. చాలా మనకి ఈ పాటను మన కొరకు రాస్తారు. మన కొరకు ఈ యొక్క పాటని సిద్ధం చేసింది ఆ దేవుడే కదా. నమ్ముతున్నారా మీరు? ఎంతమంది నమ్ముతున్నారు? మన కొరకు, మన కుటుంబం కొరకు, మన భద్రత కొరకు, క్రైస్తవ కుటుంబాల్లో మనం ఏ రీతిగా జీవించాలి, దేవుని కొరకు ఎలా ఉండాలి, మనం ఏ రీతిగా ఉండాలనే విషయాలు. కొన్ని కొన్ని ఇబ్బందులు టైంలో ఉన్నాయి, కొన్ని కొన్ని పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. ఆ టైంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్లో ఉండి ప్రవర్తించాలి అనే విషయాన్ని మనం ఈ పాట ద్వారా నేర్చుకుంటాం పిల్లలు. అవునా? మరి చూసేద్దాం ఆ పాట. రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎవరు లేరు? అయితే మానే, నేను కూడా చేసి. ఓకేనా? ఫైన్. ఓకే పిల్లలు పాట వినేద్దాం. ఉండాలి మా ఇంట ప్రభు యేసు. కావాలి కావాలి
ఉండాలి మా ఇంట ప్రభు యేసు ఉన్నారా మీ ఇంట్లో ఈ పాటను మనం ఎప్పుడో విన్నాము అనుకున్నాము నేను చెప్పాను కూడా మీ ఫ్యామిలీ ప్రేయర్స్ లో కూడా ఉపయోగించుకోండి ఈ పాటను పాడుకోండి అని ఎవరైనా పాడుతున్నారా లేదా ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ ఫైన్ ఈసారి నుంచి ఎప్పుడైనా కానీ మీ ఫ్యామిలీ ప్రేయర్స్ లో కూడా ఈ పాటను ఉపయోగించి పాడుకోండి ఓకే చేస్తారా ఎస్ ఫైన్ ఫైన్ గుడ్ గుడ్ మీ ప్లేసెస్ లో వెళ్ళి కూర్చోండి గుడ్ గుడ్ Over to Prajwala Akka. Akka, me voice avatledu. హలో 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 పిల్లలు అందరు బాగున్నారా నిన్న బాగా ఎంజాయ్ చేశాం కదా మరి ఈరోజు ఈరోజు ఏ రోజు సండే మూవీ డే సరే మరి మన దగ్గరికి అక్క వచ్చేలోపు మనం ఒక మంచి పాట నేర్చుకుందామా నేర్చుకుందామా వద్దా అక్కోయ్ పిల్లలు రెడీయా థమ్స్ అప్ చూపించండి అలసిపోయారా
తిన్నారా అందరు లంచ్ చేశారా చర్చ్ కి వెళ్ళొచ్చారా చర్చి వెళ్ళావా తల్లి తల్లి నిష్ణా ఎలా ఉన్నా బాగున్నావా తగ్గిన ఫీవర్ అన్ని చేద్దామా మీకు అందరికి తెలిసిన పాటే ఒకసారి పాడుతుంది నాకు సపోర్ట్ చేయండి పావని అక్క అందరు కూడా ఓకేనా పిల్లలు మనందరం కలిసి చిన్న పాట మనం చక్కగా నేర్చుకుందాం దేని సన్నిధిలో అక్క ప్రజలక్క మన మధ్యలోకి మళ్ళీ వచ్చే వరకు నేను పాడతాను మీ అందరికి తెలిసిందేనే అనుకుంటున్నాను ఇఫ్ యూ హ్యాపీ అండ్ యూ నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ హ్యాపీ అండ్ యూ నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్స్ If you happy and you know it and you really want to show it if you happy and you know it clap your hands ikarthavutunda pillalu adu vachestundi prajalakka paadala aapala okay mari nenu em cheptanano adu meer cheyalanamata eh next snap your fingers if you happy and you know snap your fingers snap pillalila happy and you know snap your fingers If you happy and you know it and you really want to show it if you happy and you know it snap your fingers if you happy and you know it, say hello hello if you happy and you know it, say hello 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 know it and you really want to show it if you happy and you know it, say hello hello if you happy and you know it, say thank you thank you You happy and you know it, say thank you. Thank you. You happy and you know it, and you really want to show it. If you happy and you know it, say thank you. Thank you. You happy and you know it, say amen. Amen. If you happy and you know it, say amen. Amen. If you happy and you know it, and you really want to show it. If you happy and you know it, say amen. Amen. If you're happy and you know it, do all this. Hello. Hello. Thank you. Amen. Amen. If you're happy and you know it, do all this. Hello. Hello. Thank you. Thank Amen. You. Amen. And you know it and you really want to show it. If you're happy and you know it, do all this. Hello. Thank Hello. You. Amen. Amen. చిన్న పిల్లలు మరొకసారి చేద్దామా అక్క మనం మీరు అందరికీ అన్మ్యూట్ చేసుకుంటే వెంట వెంటనే మీరు చెప్తా ఉంటే కూడా చాలా చాలా బాగుంది పిల్లలు మీరు కూడా చెప్పండి మీరు కూడా చేసుకోండి పాట అంతా మీరు పాడద్దు నేను ఆమెన్ అంటే ఆమెన్ క్లాప్స్ అంటే క్లాప్స్ అది మీరు చేయండి ఓకే రెడీ ఇఫ్ యూ హ్యాపీ అండ్ యూ నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్స్ హ్యాపీ అండ్ యూ నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్స్ If you happy and you know it and you really want to show it if you happy and you know it clap your hands if you happy and you know it snap your fingers if you happy and you know it snap your fingers if you happy and you know it and you really want to show it if you happy and you know it snap your fingers if you happy and you know it say hello hello you happy and you know it say hello hello Happy and you know it, and you really want to show it. If you happy and you know it, say hello. Hello. You're happy and you know it, say thank you. Thank you. You happy and you know it, say thank you. Thank you. You happy and you know it, and you really want to show it. If you happy and you know it, say thank you. Thank you. Happy and you know it, say amen. Amen. Happy and you know it, say amen. Amen. Happy and you know it, and you really want to show it. If you're happy and you know it, say amen. Amen. You're happy and you know it, do all this. Hello. No. Thank you. Amen. Amen. You're happy and you know it, do all this. Amen. Amen. You're happy and you know it, and you really want to show it. If you're happy and you know it, do all this. Hello. Hello. Thank you. Amen. Amen. Chappan bill, get it up. Amen. Amen. Praise the Lord. Hallelujah. Super, Akka. Thank you, Akka.
థ్యాంక్ యూ వెరీ గుడ్ అక్క చాలా బాగుంది అక్క పాట మన చిన్నప్పుడు సాంగ్ కదా అవునక్క అప్పుడప్పుడు మన చిన్నప్పుడు ఏదైనా నేర్చుకుందాం మళ్ళీ గుర్తు చేసుకుందాం ఓకే పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాం కదా మరి ఇప్పుడు మనకి అక్క వాళ్ళు ఏం చూపిస్తారో ఏం చేస్తారో చూద్దాం ఓకే నా వాయిస్ వస్తుంది అక్క వస్తుంది పిల్లలు ఇఫ్ యు ఆర్ హ్యాపీ అండ్ యు నో ఇట్ వాట్ డు యు హావ్ టు డు yes clap your hands snap your hands and then what else hello thank you and amen okay ikkada unna happy ga unna anta happy ga ipodaniki manam movie chudaniki ready ah okay mari ee movie bible related movie chustunama edo lokamandamaina movie chustunama mano lokam kada lokam chustunama kada evvaro reply avatledante evvaro happy ga ledhu chalu sanskrut raatledu హలో మరి ఏం చూస్తున్నావు చెప్పు సెలీనా బైబిల్ రిలేటెడ్ చూస్తున్నావు అక్క yes బైబిల్ చూస్తున్నాం అక్క బైబిల్ చూస్తున్నాం అక్క వావ్ సూపర్ ఉన్నావా నీ దగ్గర బైబిల్ సెలీనా చేతులు చూపించా ఉందా ఓకే ఏది ఫస్ట్ చూపించా మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా మొన్నటి వరకు మనం చూసిన సిరీస్ చూసాం కదా ఓకే ఫ్రాంక్ మాట్లాడుతున్నాం చూసిన సిరీస్ ఎంత మందికి అర్థమైంది ఎంత కాస్త ఇంగ్లీష్ లో వస్తుంది సబ్టైటిల్స్ పెట్టేసి పడేసారు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అని అనిపిస్తుంది కదా మీకు అవునా కదా అర్థమవుతుంది నిజాం చెప్పాలి ఓకే మీకు ఎలా అనిపించింది చూసిన చూస్తున్నప్పుడు చేసుకో ఓకే సన్నీ నీకు ఎలా అనిపించింది సన్నీ అక్క ఇంకా బాగా తెలుసుకుంటున్నాం అక్క బైబిల్ గురించి చూసిన వల్ల చూసిన బాగుందా అర్థం అంటే విజువల్ మెమరీ ఉంటుంది అక్క వావ్ సూపర్ ఓకే చిన్నపిల్లలకి ఎలా అనిపిస్తుందో తెలుసుకుంటాం అనుకుంటున్నాము సెలీనా నీకు అర్థం అవుతుందా చూసిన అక్క బైబిల్ కొంచెం సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోయాం కదా చూసిన మళ్ళా సో ఒక రోజు చూసిన చూద్దాం ఒక వీక్ ఇంకో వీక్ మనం సూపర్ బుక్ చూద్దామా ఐ ఆర్ రెడీ ఫర్ సూపర్ బుక్ సూపర్ బుక్ ఇష్టమా ఎంత మందికి ఇష్టం సూపర్ బుక్ కొంచెం బ్రేక్ అవుతుంది ఇప్పుడు చూడండి ఎక్కువ వస్తుంది రైట్ ఇప్పుడు ఓకేనా ఇప్పుడు పర్వాలేదు పర్లేదా ఓకే సో బానే ఉంది కదా ఇప్పుడు ఆడియో yes ఓకే సో సూపర్ బుక్ చూద్దాం ఓకే సెలీనా ఓకేనా సూపర్ బుక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం చూసి చూద్దాం ఓకేనా సో సూపర్ బుక్ లో ఈ రోజు అసలు సూపర్ బుక్ అంటే ఎంత మందికి తెలుసు ఆ సిరీస్ ఎప్పుడైనా చూసారా సూపర్ బుక్ హే చూసారు చాలా మంది ఓకే సూపర్ బుక్ మీ ఇంట్లో రోజు ప్లే అవుతూనే ఉంటది అయితే సో ఈ రోజు బైబిల్లో ఒక ఆవిడ ఉందన్నమాట ఓకే షీఈస్ అ లేడీ సో తను క్వీన్ ఓకే షీఈస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఎనీ గెసెస్ ఎవరు స్పాంటేనియస్ గా ఎవరు చెప్తారు ఎనీ వన్ కెన్ అన్మ్యూట్ ఎస్టర్ ఎస్టర్ అనిందా ఓకే వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సో ఎస్టర్ కదా సో సస్పెన్స్ రివీల్డ్ కాకపోతే ఎస్టర్ స్టోరీలో ఏమై ఐ మీన్ ఆ బైబిల్ లెసన్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసేయడానికి రెడీయా మరి మీ బుక్ మీ పెన్ ఎక్కడ ఉన్నాయి చూపించండి చూపించాలి ఫాస్ట్ గా ఓకే వెరీ గుడ్ ఐ ఆల్ రెడీ 1 2 2 తర్వాత ఏంటో నంబర్ రావట్లేదు నిమ్మక్క మర్చిపోయా పిల్లలు అక్కడ నంబర్ రావంట చెప్పండి 2 తర్వాత ఏంటి
మ్యూట్ లో ఉన్నారు. అవునక్క. వస్తుందక్క. టూ అంటే నాకు ఏదో జ్ఞాపకం వచ్చి స్మెల్ వస్తుందక్క. అదే పిల్లలు, వస్తుందా స్మెల్? వస్తుందా మీకు టూ అనేసరికి? ఏం కనిపించట్లేదు అక్క. వీడియో కూడా ఆగిపోయింది కదా. కాదు అక్క, ఇప్పుడు ఒకటి చూపించాను కదా, అది ఎస్టర్ సంబంధించింది అంటారా? పిల్లల్ని టెస్ట్ చేయడానికి అది ప్లే చేశాను. పిల్లలు చెప్పండి అదేంటో. అదేంటో చెప్పండి మరి. చెప్పండి చెప్పండి, చెప్పగలరు ఎవరైనా? ఎవరికి సంబంధించిందో చెప్పండి. ఏమైనా నా పిల్లలు మీరు వెరీ గుడ్. ఓకేనా, అర్థమైందా? ఇంట్రొడక్షన్ కి వీడియో కి సంబంధం లేదు, అయినా జస్ట్ చిన్నది చూపించిన వెంటనే మీరు గెస్ చేశారు. సో గెట్ రెడీ టు వాచ్ ది ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ ఎవరాలు ఎవరో చూసేద్దాం. ఓకే, ఇంకా మళ్ళీ అన్మ్యూట్ చేసుకోవద్దు, చూసేద్దాం. సమూయేలు గొప్ప ప్రవక్త. మీరు చూస్తున్నది ఈ అబ్బాయి కోసం అయి ఉండదని చెప్పాను కదా, ఇతను బాలుడు. ఇటు చూడండి నా పెద్ద. ఓకే పిల్లలు, మనం మంచి లెసన్ మనం విన్నాక చాలా చాలా బాగుంది కదా. మీకు అందరు తెలుసా ఇది? మీకు తెలుసా? ఒక మంచి మాట మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఏంటో చెప్పండి. మీకు చెప్పినా స్టేస్? వెరీ గుడ్, వెరీ. ఇంకా ఏం తెలుసుకున్నాం మనం ఈ లెసన్ ద్వారా ఈ రోజు? వెరీ గుడ్. ఇంకా యుద్ధం యెహోవాది అన్నారక్క. చాలా సంతోషం, అన్ని చెప్పేవి అన్ని మంచివే పిల్లలు. అయితే నీకు ఇచ్చిన తలాంతులు నీవు దేవుని కొరకు నువ్వు వాడాలి అని మనకి మెయిన్ పాయింట్ చెప్పారు కదా. ఇందులో చాలా నిరాశతో వెళ్ళిపోయాడు కదా తను. అయితే ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడు, దేవుడు తన హృదయంలోకి వచ్చాడు, అప్పుడు ఏం చేశాడు తను? దేవుని కొరకు పాటలు పాడుతూ తన టాలెంట్ అంతా దేవుని కొరకు వాడబడినప్పుడు తను మొదటి స్థానంలో ఉన్నాడు కదా. అలాగే
దేవుడు మనకి ఇచ్చిన తలాంతులన్నీ దేవుని కొరకు మనం వాడబడితే ఆయన మహిమ కొరకు మనం నిలబెడతారు పిల్లలు. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మరి మనకి సెవెంత్ న టాలెంట్ షో ఉంది కదా, మీకు దేవుడు ఎలాంటి టాలెంట్స్ ఇచ్చాడో ఆ రోజు మీరు అందరూ బయటపెట్టాలి పిల్లలు. అలాగని మీరు ఇన్స్ట్రుమెంట్స్ వాయించచ్చు, ఇంకా ఏదైనా ఏదైనా చేయొచ్చు పిల్లలు, సరేనా? ఊరికి కూర్చొని మాత్రం పాటలు మాత్రం పాడకూడదు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ పాడుతూ ఏమన్నా చేయొచ్చు దేవుని మహిమ కొరకు. కాబట్టి మీరు అలాగనా సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క, ప్రజలక్క. హలో, నేను ఇంతవరకు మాట్లాడింది ఏమి వినిపించలేదా? మీరు వినిపించలేదు. ఓకే పిల్లలు, మీరు నేను ఒక మాట చెప్తాను, మీరు రిపీట్ చేస్తారా? ఇప్పుడు వస్తుంది, రావట్లే మళ్ళీ. ఇదిగోండి, నేను చేయు ఏ పని అయినను దేవుని కొరకు చేస్తాను అని గట్టిగా చెప్పాను. నేను చేయు గట్టిగా, అందరు కూడా అన్ని చేసుకోవాలి. నేను చేయు ఏ పని అయినను, నేను చేయు దేవుని కొరకే చేస్తాను. నేను చేయు ప్రతి పని దేవుని కొరకు చేస్తాను అని మీరు ఇలా ప్రామిస్ ఇస్తున్నారు, మాటకి ఇస్తున్నారా లేకపోతే ఇటీవల చేస్తారా? అలాగా ఇన్స్ట్రుమెంట్స్ తో చేస్తావా? ఏ పని అయినా కానీ దేవుని కొరకే చేయడానికి మనం సిద్ధపడదాం పిల్లలు, ఓకేనా? మన నేను చేయు ఏ పని అయినను దేవుని కొరకే చేస్తాను అని ప్రతి రోజు కూడా మీరు ప్రార్థనలు చేస్తూ ఉండండి. దేవా నీ కొరకే చేస్తాను, ఏ పని అయినా కానీ ఏ తలాంతులైనా కానీ నీ కొరకు ఉపయోగిస్తాను అని గొప్ప నిరీక్షణతో మనందరం కూడా ప్రార్థన చేద్దాం, చేద్దామా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ మినీ అక్క. పిల్లలు బాగుంది కదా, సూపర్ బుక్. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా ఇంకా రావాలి, ఇంకా అలాంటి వాళ్ళు మనలో నుంచి కూడా లెగొచ్చు కదా. యానిమేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. ఎవరెవరు ఉన్నారో అందులో క్యారెక్టర్స్ చెప్పగలరు ఎవరైనా? బైబుల్ క్యారెక్టర్స్ కాకుండా ఒక సూపర్ బుక్ లో ఎప్పుడు వస్తారు కదా ఆ క్యారెక్టర్స్, పేర్లు విన్నారా? ఆ రోబోట్ పేరు ఏంటి చెప్పగలరా? రోబోట్ ఉంది కదా. ఓహో వా, సూపర్, వెరీ నైస్. అయితే అమ్మాయి ఉంటది కదా, అమ్మాయి పేరేంటి? ఓకే, అబ్బాయి పేరేంటి? అబ్బాయి పేరేంటి? ఓకే, సో ఫస్ట్ మనకి ఏం కనిపించింది స్టేజ్ మీద జాయ్, క్రిస్ వెళ్ళినప్పుడు ఏమైంది? భయం వేసింది. ఏ మీలో ఎంత మందికి స్టేజ్ ఫియర్ ఉంది చెప్పండి? ఎంత మంది చిన్ను చింటు మీకు ఉందా స్టేజ్ ఫియర్? ఓకే, నిషితాకి ఉంది, రైట్. ఇంకా ఇంకెవరికైనా ఉందో ఒప్పుకుందాం, నో ప్రాబ్లమ్. చెప్పండి, జాషువా, డానీ, స్టేసి, నీకు లేదా? ఓకే, సో ఎందుకు స్టేజ్ ఫియర్ వస్తుంది అని అంటే దానికి మనకు సమాధానం, దీంట్లోనే మనకు సమాధానం ఉంది. ఎవరైనా చెప్పగలరా స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది? చెయ్యేస్తే వస్తుందా? సెలీనా చెప్పు. సిగ్గొస్తే వస్తుందా? ప్రేక్షకుల చూస్తే అప్పుడు భయం వేస్తుంది. రైట్ ట్రాక్, రైట్, నైస్. ఓకే, ఎందుకు వస్తుంది ప్రేక్షకుల్ని చూస్తే ఎందుకు వస్తుంది భయం? అమ్మ బాబోయ్ స్టేసి, పీపుల్ ఉంటారా? అమ్మ బాబోయ్, స్టేసీతో మాట్లాడడం కష్టమే. స్టేసి ఎంత చక్కని ఆన్సర్స్ చెప్తుందో, నా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అంటే స్టేసీయే చెప్పేసింది ఈరోజు. హా స్టేసి, సూపర్ సూపర్, నువ్వు వెరీ గుడ్. అయితే వెరీ గుడ్, డేవిడ్ ఒక మాట అంటాడు క్రిస్తో, ఎవరైనా చెప్పగలరా? డేవిడ్ ఒక మాట అంటాడు క్రిస్తో, నేను గిటార్ ని వదిలేసాను అని అంటే డేవిడ్ ఒక మాట అంటాడు. ఎవరు చెప్తారా మాట? కళ్ళు మూసుకుంటే జీసస్ చెప్తాడక్క, డావిడ్ అనే మాట.
ఎగ్జాక్ట్లీ కదా, వెరీ గుడ్. సో ఇఫ్ యూఆర్ డూయింగ్ ఫర్ పీపుల్, నువ్వు దేవుని కోసం కాకుండా మనుషుల కోసం చేసావనుకో భయం వేస్తుంది కంపల్సరీ. కానీ నీ ముందు దేవుడు ఉన్నాడు, ఓకే ఏం చేసినా దేవుని మహిమ పొందాలి అని అనుకుని చేసామనుకో స్టేజ్ ఫియర్ ఉండదు. స్టార్టింగ్ లో ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికి స్టేజ్ ఫియర్ ఉంది, మీ అందరి ముందుకు వచ్చి చెప్పాలి అంటే. ఏం పావని అక్క, మీకు స్టేజ్ ఫియర్ ఉండిందా లేదా పిల్లల దగ్గరకు వచ్చి ఫస్ట్ లెసన్ చెప్పినప్పుడు? ఇప్పుడు ఏమి లేదు కదా, అంతే దేవుడు ఉన్నాడు. స్టార్టింగ్ లో ఏం మిస్టేక్స్ చెప్తాము ఏంటని అందరు టీచర్స్ ఫస్ట్ టైం అయితే. జూమ్ అనేది కొత్త ప్లాట్ఫామ్ కదా, జూమ్ అనేది కొత్త, ఎలా కన్మ్యూట్ చేసుకోవాలి ఎలా షేర్ చేయాలి ఏమి తెలిసేది కాదు. వీఆర్ ఆల్ స్కేర్, చాలా భయం వేసేది. బట్ దేవుడు అలా నడిపించుకొని పెద్ద ఫ్యామిలీని ఇచ్చి ఎంత బాగుందో. ఇప్పుడు మీతో మాట్లాడుకుంటే ఆ రోజు గడవట్లేదు అనమాట, అంత యూస్ టు యూ ఆల్ పీపుల్ అనమాట, మేమంతా అటాచ్ అయిపోయాం మీకు. సో ఈ రోజు మీరు ఎవరికైనా స్టేజ్ ఫియర్ ఉంటే, ఓకే నిశ్చిత, చిన్ను చింటు ఇంకెవరికి ఉంది స్టేజ్ ఫియర్, ఇంకెవరెవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా యూ కెన్ ఆస్క్ గాడ్. ఈవెన్ మనకి ప్రెసెంటేషన్స్ వచ్చే టైంలో నేను నా సాక్ష్యం షేర్ చేసుకుంటానే. నాకు కాలేజ్లో ప్రెసెంటేషన్స్ నాకు జూమ్లోనే కదా అవుతాయి. సో ప్రెసెంటేషన్ ఇచ్చినప్పుడు నేను జూమ్లో ఇంకా చాలా బాగా, ఐ మీన్ లైక్ మీతో రోజు గడుపుతున్నాను కాబట్టి జూమ్లో ఉన్న ఫీచర్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి ఏం భయం లేకుండా, ఓకే నా ముందు దేవుని పిల్లలే ఉన్నారు, నేనేం చేసినా దేవుడు నాతోనే ఉన్నాడు, ఓకే ఫైన్ లెట్ మీ డూ దిస్ అని చెప్పేసి ప్రెసెంటేషన్ ఏ ఫియర్ లేకుండా కూడా నేను ఇచ్చేసాను అనమాట చాలా చక్కగా. సో అలాగే ప్రెసెంటేషన్స్ లో కూడా నాకు మంచి మార్క్స్ వేస్తూనే ఉన్నారు, బికాస్ నా స్టేజ్ ఫియర్ పోయింది అంతే. వన్స్ ఐ స్టార్టెడ్ బిలీవ్ ఇన్ గాడ్, తండ్రి నా మార్క్స్ ద్వారా నీ నామ మహిమపడాలి, నాకు జీరో మార్క్స్ వస్తే అది నీకు మహిమ కాదు ప్రభు, ఐ హావ్ టు డూ మై బెస్ట్ అండ్ యూ విల్ డూ ద రెస్ట్. అది నువ్వు నాకు చెప్పావు కదా, ఐ విల్ డూ మై బెస్ట్, నేను నా సాయశక్తులు ప్రయత్నిస్తున్నాను అండ్ నువ్వు కూడా నా తోడున్నావు కాబట్టి నేను చేసేస్తానని చెప్పేసి చేసిన ప్రతిసారి కూడా విజయమే కదా. మిన్ని అక్కకు కూడా మంచి మార్క్స్ ఇస్తూ ఈరోజు సండే స్కూల్ ఇంత టైం స్పెండ్ చేస్తున్నా మంచి మార్క్స్ వస్తున్నాయంటే దానికి అర్థం ఏంటి? గాడ్ ఇస్ బ్లెస్సింగ్ అస్ కదా, అవునా అవునా కాదా? అంత పెద్ద గొలియాత్ని దేవుడు ఎన్ని రాళ్ళతో చంపాడు పిల్లలు? 5 రాళ్ళతో చంపేశాడా, 10 రాళ్ళతో చంపేశాడా, 20, 100 ఎన్ని రాళ్ళతో చంపాడు? ఒక్కటే రాయి, వా ఒక్కటే. స్టేసీ ఎంత హ్యాపీగా ఉంది ఈరోజు బాబోయ్, వెరీ గుడ్. సో యా, సో ఒక్క రాయే కదా. సో ఏ నో మ్యాటర్ ఎంత పెద్ద యునో ఎంత క్రౌడ్ ఉన్నా మీకు భయం లేదు, ఓకే ఓకేనా సన్నీ? నౌ ఆన్వర్డ్స్ బీ స్ట్రాంగ్, ఏ వి హావ్ గాడ్ విత్ us, నో స్టేజ్ ఫియర్, ఎవరికి లేదు స్టేజ్ ఫియర్. ఏ ఎన్ని కిడ్స్ టైమ్ సండే స్కూల్స్ చేసేసాము, ఎన్ని సార్లు హోంవర్క్ చూపేసేసాము, ఎన్ని సార్లు మెమరీ వర్క్స్ చెప్పేసాము, అయినా స్టేజ్ ఫియర్ ఇంకా ఉందా మీకు? ఉండదు సన్నీ, నేను అద్దరు కొట్టేసా సన్నీ, నువ్వు నీకు ఇంకా స్టేజ్ ఫియర్ ఉండదు చూసుకో, బికాస్ యు ఆర్ ఫాలోయింగ్ ది లార్డ్, నీకు స్టేజ్ ఫియర్ అనేది ఉండదు తెలుసా, ఫియర్ అనేది రాదు నీకు, బికాస్ యు ఆర్ బీయింగ్ ఇన్ సన్నీ స్కూల్. అలా వస్తున్నావు చేస్తున్నావు అండ్ నిన్న చాలాసేపు నువ్వే హోస్ట్ గా నడిపించావు కూడా. సో డోంట్ బీ స్కేర్డ్ అండ్ ఇక్కడ ఉన్న నిషిత రిషిత అండ్ ఎవరెవరైతే చిన్ను చింటు మీరు కూడా నిన్న అబ్బాబ్బాబ్బా ఏమైనా చెప్పారా, నిన్న సూపర్ గా సాధు సుందర్ సింగ్ లా బిల్లీగ్రామ్ గా ఎలా తయారై వచ్చి ఏం చెప్పారు పిల్లలు, నిజంగా మిషనరీస్ భయపడితే ఈరోజు ఇంత చేయగలరా చెప్పండి పిల్లలు. ఏంటమ్మా మిషనరీస్ భయపడితే బయటకు వచ్చే వాళ్ళ, ఈరోజు మనం బయటకు వచ్చే వాళ్ళమా భయపడితే దేవుని కోసం పని చేయగలిగే వాళ్ళమా? అమ్మో మెమరీ వర్స్ చెప్తే ఏమవుతుందో, నేను తప్పు చెప్పేస్తానని చెప్పకపోతే ఏమవును, పిల్లలు సండే స్కూల్ నడిసేది కాదు. ఏంటమ్మక్క అంతేనా? ఏ నిమ్మక్క మీకు స్టేజ్ ఫియర్ ఉందా? నిమ్మక్క ఉందా? వద్దు అసలు, పిల్లలు చూసారా టీచర్స్ కి కూడా ఉన్నాయి స్టేజ్ ఫియర్, మేము కూడా మనుషులమే కదా. నిమ్మక్క చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ స్టేజ్ ఫియర్, ఎప్పుడు మాకు ఎప్పుడు అలా కనిపించారు పిల్లలు, ఎప్పుడైనా భయపడుతున్నట్టు కనిపించారు నిమ్మక్క, వణుకుతున్నట్టు వెనుకుతున్నట్టు అలా మాట్లాడుతూనే ఉంటారు కదా, అలాగా మరి స్టేజ్ ఫియర్ అంట? అస్సలు నమ్మసక్యంగా లేదు నిమ్మక్క, అస్సలు లేదు. ఎంత మంది ఉన్నా లక్ష మంది ఉన్నా సమస్య లేదు, వెళ్ళిపోవడం చెప్పాడు అంతే, ఆయన మనలో ఉన్నాడు అంతే. నాకైతే ఏమి రాదు, నీ చేతులు నన్ను అప్పగించుకుంటా, నువ్వే మాట్లాడి ఏం చేస్తానో తెలియదు అనుకుంటాను, ప్రేయర్ చేసుకుంటాను వెళ్ళిపోతాను, ఎంత మంది ఉన్నా అనవసరం నాకు, చెప్పాడు అంతే. దేవుడు అలా సహాయం చేస్తాడు, ఎంతవరకు దేవుని కృప.
నాకు రాదు అనుకుంటే మనం ఏమి చెప్పలేము, దేవుడు నాకు లేడు అని అర్థం అప్పుడు అన్నమాట నాతో. ఈరోజు పిల్లలే కాదు మేమందరం కూడా నేర్చుకున్నాము, థ్యాంక్ యూ సో మచ్. అయితే అయిపోయింది కదా అందరి మాటలు, అయిపోయింది చిన్న ప్రార్థన చేసుకుందాం అని అనిపిస్తుంది నాకు. ఎందుకో మనం సమర్పించుకుందాం దేవునికి. ఈ రోజు మనకున్న టాలెంట్స్ ఏంటి, దేవుని మహిమ కొరకు మనం ఎలా వాడబడుతున్నాం. మరి ఆ చిన్ని బాబు తన పేరేంటి, జాయ్? నేను ఫస్ట్ టైం సూపర్ బుక్ చూడండి, అసలు ఎప్పుడు చూడండి, నేను ఎప్పుడు సెల్ ఫోన్ లో అవి ఇవి చూడడం నాకు ఏం తెలియదు. ఎప్పుడైనా వెళ్ళేదని పెడితే అలా అంటే నాకు అసలు ఏం తెలియదు, చూడడం చూడను అంటే. ఈ రోజు ఫస్ట్ టైం నేను చూసాను ఇలా సూపర్ బుక్, సూపర్ బుక్ అని వినడమే కానీ నేను ఎప్పుడు చూడలే. క్రిస్, ఓకే, క్రిస్ చాలా భయపడిపోయాడు కదా, ఆడియన్స్ అందరినీ చూసుకొని చాలా భయపడిపోయాడు. కానీ వెళ్ళిన తర్వాత దేవుని మాటలు విన్న తర్వాత నేను దేవుని కొరకు నేను ఏమైనా చేస్తానని ముందుకు వచ్చాడు కదా, అప్పుడు తను మొదటి స్థానం నిలబడ్డాడు. కాబట్టి మనం మన జీవితాన్ని, ఈ జీవితాన్ని దేవుడే మనకిచ్చాడు కాబట్టి మనం దేవుని మహిమ కొరకే ఆయన మనల్ని ఇక్కడ పంపించాడు కాబట్టి అలా మనం ఉందామా? నీకే టాలెంట్స్ ఇచ్చాడో ఒకసారి నీ మనసులకు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. రెండు చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకొని, ప్రభువా నువ్వు నాకేమిచ్చావు, నీకు వందనాలు, నాకు ఇచ్చిన టాలెంట్స్ ని బట్టి వాక్యం చెప్పగలవా ఇతరులకి, మరి కంఠత వాక్యాలు చెప్పి ఇతరులకి నువ్వు చెప్పగలవా, ఎన్నో నేర్చుకుంటున్నావు కదా, పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ మరి పాటల్లోని అర్థాన్ని బట్టి ఇతరులకి సువార్తను చెప్పగలవా, చాలా పాటలు నేర్పిస్తున్నారు అక్కడ మనకు కదా, ఆ పాటలు పాడితే చాలు నువ్వు వీధిలోకి వెళ్ళి లేదా పక్క ఆంటీ వాళ్ళకి వెళ్ళి నీ ఫ్రెండ్స్ దగ్గర వెళ్తే అది పాడితే చాలు అందులో సువార్త వెళ్తుంది కదా. కాబట్టి దేవుడు నీకు ఎలాంటి తాళంతలు ఇచ్చాడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఈరోజు దేవునికి అప్పగించుకుందాం. నా జీవితం అంతా నీ కొరకే ప్రభు అని ఎవ్వరు కళ్ళు తెరవద్దు, అందరు కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ రోజు నాకు ఇచ్చావు ప్రభు. చాలా మంది రాలేదు కదా ఈరోజు ఈ పునరుద్ధాన ఆదివారం దినాన్ని చక్కగా దేవుని సన్నిధిని ఆరాధించిన దేవుడు మనకి ఇచ్చాడు. నాకు ఇచ్చిన తలాంతుల్ని వ్యర్థంగా నేను వాడకుండా ప్రభు నీ కొరకు నేను వాడబడటానికి నాకు సహాయం చేయండి ప్రభు. ఈ రోజు నన్ను అభిషేకించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, ఏ సౌండ్స్ వద్దు, ఏమొద్దు. యేసు నీవే కావాలయ్యా నా జీవితమంతయు, యేసు నీవే కావాలయ్యా నా జీవితమంతయు, యేసయ్యా నీవు నాకు కావాలయ్యా, నా జీవితం అంతా కూడా నీవు నాకు కావాలయ్యా. ప్రతీది వ్యర్థమైనది కానీ అన్ని నీకు దేవుడే నీకు ఇచ్చినాడు కాబట్టి వాటి అన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అనేక మందికి సువార్తను ప్రకటించే బిడ్డగా నిన్ను అభిషేకించడానికి వేసే సిద్ధంగా ఉన్నాడు. అయితే మన జీవితాన్ని దేవునికి అర్పించుకుందాం. నాకు ఏ తలాంతులు లేవని నువ్వు అనుకుంటున్నావా? కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు దేశాయని గురించి నిన్ను అనేక మందికి చెప్పేవారుగా నిన్ను అభిషేకిస్తున్నాడు దేవుడు కదా. ఎన్నో వాక్య భాగాలు నువ్వు విన్నావు కదా, ఈ విన్న వాక్యాన్ని ఇతరులకు చెప్పగలవా? ఈ రోజు నేను చెప్తాను ప్రభు అని మనల్ని మనం సమర్పించుకుందాం. యేసు నీవే కావాలయ్యా నా జీవితమంతయు, యేసు నీవే కావాలయ్యా నా జీవితమంతయు, నా చిన్న జీవితము నీకే అర్పింతును, నాకున్నవన్నీయు నీకే అర్పింతును. చెప్దాము అందరం కలిసి, నా చిన్న జీవితము నీకు అర్పింతును, నాకున్నవన్నీ నీకే అర్పిస్తాను ప్రభు అని చెప్దామా? నా చిన్న జీవితము నీకే అర్పింతును, నాకున్నవన్నీయు నీకే అర్పింతును, యేసు నీవే కావాలయ్యా నా జీవితమంతయు, యేసు నీవే కావాలయ్యా నా జీవితమంతయు. గొర్రెలు కాపురుగా ఉంటూ గొర్రెల మధ్యలో అతను ఉంటూ తనకున్న వాయిద్యాన్ని పట్టుకుని దేవుని ఎంతగానో స్తుతించాడు. ఒకరోజు గొర్రెలు కాపురుగా ఉన్న ఆ వ్యక్తి అనేక మంది ప్రజలకు ఒక రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. ఈ రోజు నీవు నీ ఇంట్లో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒకరోజు నేను గొప్ప అధికారిగా నిర్మించబోతున్నాడు.
అనేక మందికి నిన్ను ప్రకటించేవానిగా నిన్ను దేవుడు సిద్ధపరచబోతున్నాడు. కనుక ఈ రోజు నువ్వు విన్న వాక్యాన్ని ఏది నువ్వు మర్చిపోకు. మర్చిపోయాను అనుకుంటున్నావు కానీ నువ్వు మర్చిపోకు. దేవుడు ఒకరోజు దాన్ని బయట తీసుకొస్తాడు. కాబట్టి ప్రభా, నా జీవితం అంతా కూడా నీకు అర్పిస్తున్నాను ప్రభా, నాకున్న తలాంతరాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభా, నీవే నన్ను వాడుకో ప్రభా, నా చేతుల్లో అయితే ఏమీ లేదు ప్రభా, నీవే నన్ను నిలబెట్టుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా అంటూ చిన్న ప్రార్థన చేద్దామా. ఎవరి మనసులో వాళ్ళు ప్రార్థన చేద్దాం. స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, నాకు ఇచ్చిన తలాంతరన్నిటిని బట్టి నీకు వందనములు. నేను వాక్యం చదవగలను ప్రభా, ఆ వాక్యాన్ని చదవలేని వారు అతికెళ్ళి వాక్యం చదవగలనట్లుగా సహాయం చేయండి ప్రభా. తండ్రి, నిన్ను గురించి నేను నాకు తెలిసిన మాటలను ఇతరులకు చెప్పగలిగినట్లుగా నాకు సహాయం చేయండి ప్రభా. నిన్ను గురించి అనేకమైన వాక్యాలు నేను నేర్చుకున్నాను ప్రభా, కంఠత వాక్యాలు బైబిల్ కూడా లేని స్థలంలో ప్రభా, ఆ కంఠత వాక్యాలను వారికి చెప్పగలిగినట్లుగా నాకు సహాయం చేయండి ప్రభా. ఎన్నో తలాంతులు, ఎన్నో పాటలు నేను నేర్చుకున్నాను ప్రభా. ఈ పాటలు తండ్రి ఎవరికి తెలియనప్పుడు ప్రభా వారి మధ్యలోకి వెళ్ళి నేను తండ్రి ఆయా సండే స్కూల్లో కూడా ప్రభా పాటలు నేర్పించగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. నేను ఎన్నో కథలు, ఎన్నో వాక్యాలు నేను ఇక్కడ నేర్చుకున్నాను బైబిల్ స్టోరీస్ ప్రభా. అవన్నీ కూడా నేను పిల్లలకు అందరికీ నేను చెప్పగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా అని అడుగుదాం. ఎందుకంటే ఈ తలాంతులు అన్ని నీకు ఇచ్చారు దేవుడు. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ 500 రోజులు అయిపోయింది. ఇంకా 550 రోజులు కూడా మనం జరుపుకోపోతున్నాం. ఎన్నో తలాంతులు నీకు ఒక్కొక్కటిగా ఆయన నింపి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ దేవుని కొరకు వాడుకున్నాం ప్రభు. మరొకసారి ఈ పాట పాడుకున్న తర్వాత పావుని యొక్క మన మధ్యలో ఉన్నారు, మన అందరి కొరకు ప్రార్థన చేస్తారు. నా జీవితమంతయును. అందరు మీ మనసులో చెప్పండి పిల్లలు, యేసు నీవే కావాలయ్యా, నా జీవితమంతయును, యేసు నీవే కావాలయ్యా, నా జీవితమంతయును, యేసు నీవే కావాలయ్యా, నా జీవితమంతయును, నా చిన్న జీవితము నీకే అర్పింతును, నాకున్నవన్నీయు నీకే అర్పింతును. అర్పిద్దామా మనకున్న తలాంతరాన్ని దేవునికి అర్పిద్దామా. నా చిన్న జీవితము నీకే అర్పింతును, నాకున్నవన్నీయు నీకే అర్పింతును, యేసు నీవే కావాలయ్యా, నా జీవితమంతయును, యేసు నీవే కావాలయ్యా, నా జీవితమంతయును. హల్లెలూయా, హల్లెలూయా తండ్రి, నా జీవితం అంతా నువ్వు కావాలి ప్రభా. ఈ చిన్న వయసులోనే మాకు ఎన్నో వాక్యాలు నేర్పించావు ప్రభా. ఈ చిన్న వయసులోనే మాకు ఎన్నో పాటలు మీరు మాకు నేర్పించారు ప్రభా. ఎన్నో కథలు మాకు నేర్పించారు ప్రభా. బైబిల్లోని సత్యాలను మాకు ఎన్నో నేర్పించారు ప్రభా. అవన్నిటిని బట్టి నీకు వందనాలయ్యా. నీ బిడ్డగా నన్ను చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నేను ఇక్కడ నుంచి మరి బయటకు వెళ్ళినప్పుడు తండ్రి ప్రభా, నిన్ను గురించి చాటి చెప్పగలిగినట్లుగా నాకు సహాయం చేయండి ప్రభా అంటూ మీ హృదయాల్లో మీరు ప్రార్థన చేసుకోండి. మనందరి పక్షాన పావుని యొక్క ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు చెల్లించుకున్న అవును ప్రభా, నేను మాకు కావాలని మా జీవితంలో మీకు సమర్పణ తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మా బ్రతుకులు మీకు సమర్పణ ప్రభు, మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. చిన్నవాడైన ప్రభు నాయన, దావీదుని నీవు అభిషేకించుకున్నావు ప్రభు నాయన, నీ తలాంతులతో నింపావు ప్రభు. ఆ స్తోత్రం నీ పరికరకు నమ్మకంగా నీవు ఏర్పాటు చేసుకున్నావు అయ్యా, మీకు స్తోత్రములు నాయన. అర్హత లేని వారం ప్రభు, యోగ్యత లేని వారం ప్రభు, మమ్మల్ని అందరినీ కూడా నీవు పిలుచుకున్నావు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయన. అయ్యా ప్రారంభం మొదటి దినం నుంచి ప్రభు మీ సన్నిధిలో ప్రతి దినము కూడా నాయన తండ్రి అనేక విషయాలు నేర్చుకోవడానికి నీవు మాకు కృప చూపించావు నాయన. ఎంతో మంది నాయన తండ్రి మీ ధన్యతను కోల్పోయారు ప్రభు. నీవు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, ఎంతగా మీ ప్రణాళికలో నాయన తండ్రి మా చిన్న బిడ్డలైన వారందరినీ నీవు ఉంచావు తండ్రి. మా చిన్న బిడ్డలు మీకు సమర్పణ చేసుకుంటున్నాం నాయన, వారి తలంపులు, వారి ఊహలు, వారి ఆలోచనలు మీకు సమర్పణ చేసుకుంటున్నాం, వారి తలంతులు మీకు సమర్పణ
చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ప్రభు ఆయన ఎంతో భయంతో బిడ్డలు ఉన్నారేమో ప్రభు, అధైర్యంతో ఉన్నారేమో తండ్రి. అయ్యా ఇది నా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి, ఇదిగో నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానన్నా, నీ పక్షంగా నేను పోరాడతానని సెలవిస్తున్నావు ప్రభు. భయం తీసివేస్తున్న దేవుడు, ధైర్యంతో బిడ్డలు నింపుచున్న దేవుడు ప్రభు. మీకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన తలాంతులు ప్రభు మీ పని కొరకు బిడ్డలు వాడటానికి సహాయం చేయండి. మీరైతే తలాంతులు ఇచ్చిన ప్రభు, ఇన్ని రోజులు బిడ్డలు ఏ రీతిగా వాక్యములు నేర్చుకున్నారో ప్రభు నాయన తండ్రి, ఏ రీతిగా అనేకమైన లెసన్స్ నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు. అవన్నీ కూడా మర్చిపోకుండా విడిచిపెట్టుకోకుండా దేవ, అనేకులకు ప్రభు అవి బోధించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అనేకులను మీ వైపు ప్రభు వారు త్రిప్పడానికి సహాయం చేయండి తండ్రి. ఒక సాధనాల వలె, ఒక బలమైన పాత్రల వలె బిడ్డలు మీరు వాడుకోబోతున్నారు తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ఇంకా గొప్పగా నాయన తండ్రి, మీ స్థానికల బిడ్డలు మీరు ఎదిగింప చేస్తున్నారు, వర్ధిల్లింప చేస్తున్నారు అయ్యా. మీకు స్తోత్రాలు. రానయన దినాల్లో ప్రభు బిడ్డలందరినీ గొప్ప సువార్తికులు వలె ప్రభు నాయన మీ పని కొరకు నమ్మకంగా మీరు వాడుకోమని మీ స్థానికలు ప్రార్థన చేస్తున్నా. బిడ్డలందరినీ ప్రభు నాయన మీకు సమర్పణ చేసుకున్న మీకు అవకాశం, యోగ్యతను మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతో మంది లోకంలో పడిపోతున్నారు నాయన తండ్రి, అయ్యా నీ ఏర్పాటు చిన్న బిడ్డల్ని ఉంచుకుని ప్రభు ప్రతి దినము తర్ఫీదు చేస్తూ ప్రభు మీ పరిశుద్ధాత్మ తాకిడిని బిడ్డలపై ఉంచుతూ పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. మీరు అనుగ్రహిస్తున్న బలమైన అభిషేకాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆనాడు చిన్నవాడైన దావీదును సమయంలో ఆయన తండ్రి ప్రవక్త ఎలాగ అభిషేకించాడో తండ్రి మీకు వందనాలు. అయితే రీతిగా బిడ్డలందరినీ కూడా మీరు అభిషేకించుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎంతగా బిడ్డలు మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. బిడ్డలు తప్పిపోకుండా జారిపోకుండా తండ్రి ఇంకా వారి అడుగులు స్థిరపరచమని అడుగుతున్నాము నాయన. ప్రతిదిన మీ అవకాశాన్ని పోగొట్టుకోకుండా నాయన తండ్రి వచ్చి అనేకమైన ఆత్మీయ సంగతులు మర్మములు తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మాకు అవకాశం ఇచ్చిన జోషి అన్నగారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని జీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి అయ్యా. మీకు స్తోత్రాలు. శాలిమయ్య గారిని బట్టి వందనాలు. మా ముందు ఎన్నో కార్యక్రమాలు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభు తండ్రి. జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారికి కావాల్సిన ప్రతి అక్కడ కావాల్సిన తీర్చండి అయ్యా. నిమ్మకం బట్టి వందనాలు ప్రభు తండ్రి. ఈ దిన జరిగించిన మీరు ఈ ఆరాధన బట్టి మీకు స్తోత్రములు, ఈ ప్రార్థనలు బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా ఈ దినాన్ని ఎంత మంది బిడ్డలతో నువ్వు మాట్లాడేవో తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. బిడ్డలు మీ కొరకు బలమైన తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. అతని ఇంకను మీరు బలపరచండి ప్రభు. బిడ్డలు ఇంకా యుద్ధ వీరుల వలన ఆయన తండ్రి, ప్రార్థన పరుల వలన ఆయన చేయడానికి సహాయం చేయండి ప్రభు. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. స్తోత్రాలు. మీ ధనెత్తిని బట్టి వందనాలు. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. వారి చదవంతట్ల మీరు తోడుగా ఉన్న ప్రజలను బట్టి వందనాలు ప్రభు. మీ జ్ఞానాత్మతో నింపమని తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇది నాన్న ఎంతమంది బిడ్డలైతే వచ్చి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు జీవించండి, ఆశీర్వదించండి. మీ పనిలో ముమ్మరంగా బిడ్డలు నాయన తండ్రి, మీరు ఇచ్చిన తలాంతులు వాడుకుని ప్రభు మీ నామ మహిమార్థమే వారు జీవించడానికి నాయన తండ్రి మీ కృపా సహాయక అనుగ్రహించి పెట్టమని, మీరు మాత్రమే మహిమను పొందమని, మళ్ళా రేపు దినాన్ని మీ సన్నిధిలో మేము చేరుకున్న పర్యాంతం వరకు కూడా నాయన మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత ప్రతి ఒక్క బిడ్డకు నాయన, ప్రతి కుటుంబానికి కూడా మీరు దయచేయమని. స్కూల్ వెళ్ళి వస్తుండగా రాకపోకల్లో నువ్వు తోడుగా ఉండమని, బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని. మా ఉన్నతుడు, సర్వోన్నతుడు, దీవెనకర్త, మా పరి వరుడుగా రానయన యేసుక్రీస్తు వారి శ్రేయస్సుమైన నామమున ఈ ప్రార్థన మనువులు నాయన, విజ్ఞాపనలు నాయన ఆలకించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Our Father, what in heaven has been asked by the time of the Lord, and we will be able to do it, 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 and we will be able to do it. పరలోక మందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిశుభ్రం కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోక మందిన నెరవేరినట్లు భూమి అందరి నెరవేరిన కాక, మాకు కావాల్సిన అన్నది ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థలు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోభంలోకి వెళ్ళాక క్షీణించి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమె ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తెల్ల చేయను కాక.